గాడ్ ఈస్ గ్లోరియస్ బి విక్టోరియస్, దేవుడు మహిమ స్వరూపుడు మరి జయించు అని బైబిల్ వాక్య పరిచర్యకు మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామమున శుభాలు అండ్ స్వాగతం. దేవుడి వాక్యం వినుట మన ధన్యత, వినుట ధన్యత కానీ విన్నదానికి లోబడుట అది మన ఆధిక్యత. సో దాన్ని మనము దినదినం వారం వారం పెంపొందించుకుంటూ పోతే మనము ధన్యులమవుతాం, నిజమైనటువంటి క్రైస్తవులముగా వర్ధిల్లుతాం. అపొస్తల కార్యములు 11:19-26 యాక్ట్స్ ఆఫ్ ది అపాసల్స్ chapter 11:19-26 గమనించండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనికే కుప్ర అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కూరేనియులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. సో మనము ఆ చదివినటువంటి భాగమంతటిని సమయంలో వినము, కానీ 26వ వచనానికి బ్యాక్గ్రౌండ్గా అదంతా కూడా నేను మీకు చదివాను. 26లో ఎట్లా ఉంది? వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈరోజు మన అంశం ఏంటంటే క్రైస్ట్ ఫాలోవర్స్, క్రీస్తు అనుచరులు. మీరు వ్యక్తిగతంగా ఆ పాఠ్యభాగం అంతటిని కూడా ధ్యానిస్తే మీకు చాలా మేలు కలుగుతుంది. ఎందుకంటే అపొస్తల కార్యములంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘము, ఆది సంఘము యొక్క చరిత్ర, ఆది సంఘం ఎట్లా వెలిసింది, ఎట్లా వికసించింది, ఎట్లా వర్ధిల్లింది, ఎట్లా విజయాలు సాధించింది, అండ్ అట్ ద సేమ్ టైం ఎలా అనేక రకాలైనటువంటి శ్రమల గుండా, హింసల గుండా అది ముందుకే సాగుతూ పోయిందో మనం నేర్చుకోవచ్చు. తద్వారా మనకి నిరీక్షణ కలుగుతుంది, బలం కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, ఉపదేశం కలుగుతుంది. సో ఇక్కడ చాలామంది రక్షించబడ్డారు, అది మీరు గమనించే ఉంటారు. అంతియోకయ అనేటువంటి పట్టణానికి వచ్చినటువంటి వారు గ్రీసు దేశపు వారితో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించినప్పుడు నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని మనం చూసాం. తర్వాత బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. సో అంతియోకయ సంఘంలో విస్తృతంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి జనములు చేరారు కనుక ఆ సమయంలో అక్కడ బర్నబా అనేటువంటి ఒకే ఒక అపోస్తలుడు లేక వ్యక్తి ఉన్నాడు కనుక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే ఇంతమందికి ఈ సమయంలో అవసరమైనటువంటి పరిచర్య చేయగలిగినటువంటి మరొక మంచి పరిచారకుడు దగ్గరలో ఉన్నటువంటి తార్సులో ఉన్నాడు. నేను మాత్రమే వీరందరికీ పరిచర్య చేయుటకు సమర్థుడను కాను, కనుక అతన్ని కూడా నేను జత చేసుకుని మేమిద్దరం కలిసి వీరికి దేవుడి పరిచర్య చేస్తామన్న ఆలోచన చేశాడు, ప్రార్థన చేసి ఉంటాడు. అండ్ అతడు అక్కడే 24వ వచనంలో అతని గురించి దేవుడే ఇట్లా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు, వివరణ లేక వర్ణన ఇచ్చాడు. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సో ఇతడు నిస్వార్థపరుడు, ఉత్తముడు, శ్రేష్టమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు కనుక ఇతడేం చేశాడు, సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాడు. అది బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడ మనం చూస్తే వారు అనేటువంటి పదముతో 26వ వచనం ప్రారంభమవుతుంది. వారు అంటే బర్నబా, సౌలు, లేకపోతే బర్నబా, పౌలు అనేటువంటి ఆ ఇద్దరు దైవ సేవకులు. నా ఈ ఇద్దరు దైవ సేవకుల ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును గురించి ఇక్కడ మనం చదువుతాం. సో మొదటిది, మీరు ఒకవేళ పాయింట్స్ రాసుకునేవారైతే రాసుకోవచ్చు, ద పర్సన్స్, ఎవరిని దేవుడు ఆ టైంలో వాడాడు. అంతియోకయలో బహుగా వాడబడినటువంటి వారిద్దరు బర్నబా అండ్ పౌలు.
సో బర్నబా పౌలును వెంటబెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే బర్నబానే మొదట పౌలుని సంఘానికి పరిచయం చేశాడు. అందరూ కూడా అతన్ని అంగీకరించినటువంటి స్థితిలో ఇతడు మాత్రమే ప్రోత్సాహపరిచాడు. ఇతరు మాత్రమే ముందుకెళ్ళి అతడికి సహవాసమును అందించి, అంటే తన రైట్ హ్యాండ్ ఆఫ్ ఫెలోషిప్ని ఇచ్చి అతన్ని తీసుకుని వచ్చి చేర్చాడు. సో ఇతడు మంచి వ్యక్తులను సేవలో చేర్చుకుని దేవుడి కొరకు వాడాలి అన్న ఉద్దేశం కలిగినటువంటి వాడు. ఇక పౌలు గురించి మీరు ఆలోచిస్తే అతడు చాలా ఆసక్తిపరుడు, అతడు భక్తిపరుడు. అతడు దేవుడి చేత పిలువబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత అతన్ని దేవుడు తీసుకెళ్తున్న స్థలాలకు వెళ్తున్నాడు, ఉంచిన ప్లేసెస్లో సేవ చేస్తున్నాడు. సో ప్రస్తుతం తార్సులో ఉన్నాడు. తార్సు నుండి బర్నబా అతన్ని అంతియోకయ్యకు వెళ్దామని చెప్పినప్పుడు దేవుడి యొక్క పిలుపుగా దాన్ని భావించాడు. అండ్ దైవ ప్రేరేపణ చేత అపోస్తలైన పౌలు అక్కడికి వచ్చాడు. ఇద్దరు కూడా నిస్వార్థపూరితమైనటువంటి సేవకులు, దేవుడి పనిని దేవుడి రీతిలో చేయడానికి అక్కడికి వచ్చారు. అండ్ వీళ్ళిద్దరూ ఎంత నిష్ఠాపరులో మనం ఇప్పుడు వారు చేసినటువంటి పనిని బట్టి తెలుసుకుంటాం. వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆ గ్రేట్ కమిషన్, గొప్ప ఆదేశంలో ఇచ్చినటువంటి పనిని చేశారు, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సో ఆ శిష్యులు నిజమైనటువంటి శిష్యులుగా ఉంటే వారు ఏమి అవ్వగలరో, ఎలా వారు రూపాంతరము చెందగలరో అదే ఈ వచనంలో మనం చూస్తాం. కానీ వీరిద్దరిలో ఉన్నటువంటి ఆ సమర్పణ మరి మనం మరవకూడదు. ఎందుకంటే వీరి ద్వారా ఒక గొప్ప సంగతి చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయింది. వీరు చేసిన పరిచర్యకు శిష్యులను మొట్టమొదట అంతియోకయలో ఉన్నటువంటి వారు క్రైస్తవులు అని అన్నారు. సో అది మామూలు విషయం కాదు. నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఆర్టికల్లో ఒక రిమార్కబుల్ స్టోరీని చదివాను. ఆగస్ట్ 20, 1957 ఒక ఆర్టికల్ ఆ యొక్క మ్యాగజైన్లో పడింది. దాని పేరు, అంటే శీర్షిక ఏంటంటే, ఐ ఫ్లై ద ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ గారి విమానాన్ని నడుపుతాను అని తెలుగులో చెప్పచ్చు. కల్నల్ విలియం డ్రేపర్, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క ప్లేన్కి పైలట్ అన్నమాట. ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో డ్రేపర్ ఏమని రాశాడు దాంట్లో, నాకున్న ఒకే ఒక చింత ఏమిటి అంటే ప్రెసిడెంట్ గారికి నేను అందించే సేవలో ఏ లోపము లేకుండా ఉండాలి. నా బహుమానం కూడా ఒకటి, అదేంటంటే ఆయన ప్రెసిడెంట్ ఐసన్ హోవర్ సురక్షితంగా ఉండుటే నాకు బహుమానం. సో కల్నల్ డ్రేపర్తో పాటు ఈ ప్రెసిడెంట్ గారి ప్లేన్కి దాదాపు 33 మంది టీం పనిచేస్తారు. కొలంబైన్ 3 అనేటువంటి ఆ విమానాన్ని సిద్ధపరచడానికి, ఫ్లైట్ కన్నా ముందు సిద్ధపరచడానికి, ఫ్లైట్లో ఆయన ఉన్నంతసేపు దానికి కావలసిన సపర్యలు చేయడానికి, తర్వాత దాన్ని మళ్ళీ సిద్ధపరిచి జాగ్రత్తగా పెట్టడానికి 33 మంది పనిచేస్తారు. ఈ 33 మంది కూడా స్పెషలిస్టులు, పర్ఫెక్షనిస్టులు, అంటే వీరిలో ఇక ఏ తప్పు లేదు అన్నంత మంచి వారిని తీసుకొని దాంట్లో పెడతారు. సో అట్లాంటి వారు ఆ యొక్క ఏరోనాటికల్ స్టాండర్డ్స్ ప్రకారమే ప్రతిదీ తూచా తప్పకుండా చేస్తారు. ఏది కూడా లోటు లేకుండా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఎప్పుడైనా విమానంలో ఎక్కడైనా చిన్న ఆయిల్ లీక్ అవుతే వారి యొక్క స్టాండర్డ్ ప్రకారం 2 సార్లు దాన్ని పరీక్ష చేయాలి. కానీ ప్రెసిడెంట్ గారు పోయేటువంటి విమానం కనుక డ్రేపర్ దాన్ని 2 కాదు 4 కాదు 6 కాదు 8 కాదు 10 సార్లు పరీక్ష చేసేవాడు. అంటే అంత క్షుణ్ణంగా, అంత జాగ్రత్త ప్రతి విషయంలో వారు తీసుకునేవారు. ఇతడి వయసు 36 సంవత్సరాలు. ఇతడు ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఎక్కడికి పోతాను అన్నా కూడా పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పిలుస్తాడో అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు ఇతడు నిద్రపోయినప్పుడు ఒక అలార్మ్ క్లాక్ కాదు, 2 అలార్మ్ క్లాక్స్ పెట్టుకొని నిద్రపోతాడు. డ్యూటీ కొరకు ప్రెసిడెంట్ పనికి ఇతడు వెళ్లాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక అలార్మ్ క్లాక్ మిస్ అవుతే ఇంకొక దాంతో లేపబడాలి, ప్రెసిడెంట్కి నేను ఏ రకమైనటువంటి తక్కువ చేయకూడదు అని. సో అట్లాంటప్పుడు ఇతడి బాధ్యత ఎంత గొప్పదో చాలామంది గుర్తించారు. ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, మీరెందుకు అంత జాగ్రత్త పడతారు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఈ చేతుల్లో ప్రెసిడెంట్ యొక్క ప్రాణాలు ఉన్నాయి, జాగ్రత్త పడకపోతే ఎట్లా, ఈ చేతుల్లో ప్రెసిడెంట్ యొక్క ప్రాణాలు ఉన్నాయి, జాగ్రత్త పడకపోతే ఎట్లా. అండ్ ఈ పనికి ప్రత్యేకమైన సమర్పణ కలిగినటువంటి వారే కావాలి, వారు తప్ప ఇంకెవరు దీన్ని చెయ్యలేరు. అండ్ మా దగ్గర ఉన్నటువంటి ప్రతి క్రూ మెంబర్ అట్లాంటి వ్యక్తే. సో అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ పనికి ఇట్లాంటి వారే కావాలి, దేవుడి యొక్క పనికి పౌలు బర్నబాల వంటి వారే కావాలి. సో వారిని దేవుడు నియమించాడు. సో అక్కడ వారిని నియమించినప్పుడు మనం ఇక్కడ గమనించేదేంటి, ఏ ఉద్దేశం కొరకు నియమించాడు. వారిద్దరూ వచ్చారు, వారు కలిసి
ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. సో ఆ సంవత్సరం అంతా కూడా అంత్యోకయలో వారున్నారు. అంత్యోకయ సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు వారు ప్రార్థన చేశారు, పరిచర్య చేశారు. అండ్ వారి పరిచర్యలో ప్రధానంగా వారేం చేశారంటే సంవత్సర కాలం అంతా కూడా బహుజనములకు వాక్యమును బోధించిరి. సో క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య, అగ్రగామి పరిచర్య అంటే నంబర్ వన్ సుప్రీం మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్, లేకపోతే టీచింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. లేఖనములను సంఘముగా కూడి వచ్చినటువంటి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచిన వారికి నేర్పించుట. నా ఈరోజున మన క్రైస్తవ లోకంలో మనకి కొరతగా ఉన్నది ఏమిటి అంటే ఈ బోధ చెయ్యుట, నేర్పించుట, లేఖనములను ఉపదేశించుట అనేది చాలా పోయింది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూసేది ఏంటంటే ఎక్కువ సమయము, ఎక్కువ శాతము పాటలకి, ఆరాధనలకు, లేకపోతే ప్రత్యేక గీతాలకు, లేకపోతే ఎవరు విని కని విని ఎరుగనటువంటి సాక్ష్యాలకు, లేకపోతే మరో అంశానికి, అది డెలివరెన్స్ ప్రేయర్లు కావచ్చు, హీలింగ్ ప్రేయర్లు కావచ్చు, లేకపోతే నిలబడిన వారిని తోసి పడగొట్టడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. కానీ అసలు సిసలైనటువంటి పరిచర్య జరగట్లేదు. వాక్యంలో 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. వాటిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సత్యాలు నేర్పడానికి ఒక పాస్టర్ నమ్మకంగా నేర్పిన 100 ఏళ్ళు అతడు అతడి కాంగ్రిగేషన్ బతికినా అది సరిపోదు. అంత ఉన్నప్పుడు ఇంత జాగ్రత్తగా ప్రస్తుత కాలపు సేవకులు ఎట్లా ఉంటున్నారో, వారు ఎంత వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారో నేనైతే చెప్పలేను. సో వీరిద్దరి ద్వారా మనం తెలుసుకుంటాం దేవుడి విధానం ఏంటి, దేవుడి సంఘంలో ఉండాల్సిన క్రమం ఏంటి. సో వీళ్ళిద్దరూ సంవత్సరం అంతా నేర్పించారు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ప్రతి సండేనే కలిశారా, లేకపోతే ప్రతిరోజు కలిశారా, లేకపోతే మనలాగా బైబుల్ స్టడీకి కలిశారా, లేకపోతే మెన్స్ ఫెలోషిప్ విమెన్స్ ఫెలోషిప్ ఉండేవా, యూత్ ఫెలోషిప్ ఉండేవా, వాటన్నిటి గురించి బైబుల్ మనకేమీ చెప్పదు. బైబుల్ సైలెంట్గా ఉంది. వారు ఎన్నిసార్లు కలిశారు, ఏమి చేశారు, అవన్నీ మనకు చెప్పట్లేదు కనుక నేను వాటి గురించి మీకు చెప్పను. కానీ వారు బోధ చేయడానికి వారికి దొరికిన ప్రతి అవకాశమును వారు వాడుకున్నారు అని మాత్రం చెప్పగలను. పౌలు విస్తృతంగా బోధించేటువంటి వ్యక్తి అని అపోస్తల కార్యముల్లోనే మీరు చూస్తారు. రాత్రంతా బోధిస్తుంటే ఒక పడిచోడు కిటికీలో కూర్చుని తూలి నిద్రపోయి కింద పడి చచ్చిపోయాడు. సో పౌలు బోధలు విస్తృతంగా ఉంటాయనేది మనకు తెలుసు. సో పౌల్ని ఎందుకు తెచ్చాడంటే పౌలుకి పాత నిబంధన లేఖనాల మీద చాలా గొప్ప పట్టుంది, నిష్ణాతుడు కనుక వారిని చక్కగా తీర్చిదిద్దుతాడు. శ్రేష్టమైన బోధకుడు, శక్తిగల బోధకుడు, యేసుప్రభు చేత నియమించబడిన బోధకుడు అని బహుశా అనుకుని తీసుకుని వచ్చుండొచ్చు. అపోస్తల కార్యములు 22:3 ఇట్లా రాయబడి ఉంది, నేను అంటే పౌలే చెప్తున్నాడు, కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఆ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనై ఉండి. సో ఇతడు గమలియేల్ అనేటువంటి గ్రేట్ ర్యాబై దగ్గర, టీచర్ ఆఫ్ ద లా దగ్గర ట్రైన్ అయినటువంటి డిసైపుల్, ఒక ఎక్స్పర్ట్ ఇన్ ద లా. కనుక అతడు మెసియాకి సంబంధించిన, యేసుక్రీస్తుకి సంబంధించిన ప్రవచనాలు ధర్మశాస్త్రంలో ఛాయలుగా ఏవైతే ఉన్నాయో ఆ నీడలన్నీ కూడా నిజస్వరూపముగా యేసులో ఎట్లా నెరవేరాయో వాటి గురించి బోధించుంటాడు. సో యేసుక్రీస్తు దేవుడి కుమారుడని, యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడని, కన్యగర్భాన జన్మించాడని, పాపము లేకుండా జీవించాడని, అందరికీ అద్భుతమైన దైవ సంగతులను దేవుడి రాజ్యం గురించి బోధించాడని, తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడని, ఆయన 3వ దినమున తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమయ్యాడని, ఆయన తిరిగి రాబోతున్నాడని, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడని, భవిష్యత్తులో ఆయన రారాజుగా అండ్ ప్రభువుల ప్రభుగా సార్వభౌముడిగా ఉంటాడని అనేక విషయాలు వారికి ఆయన నేర్పిస్తూ వచ్చాడు. అపోస్తల కార్యములు 20:27 మీరు చూస్తే దేవుడి సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని అంటాడు పౌలు. 32 అదే అధ్యాయంలో, ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఈ మాటలు ఎఫ్ఎస్సి సంఘస్థులకు చెప్తున్నాడు. ఇక్కడేమో అంత్యోకయ సంఘస్థులకి ఇవన్నీ కూడా ఆయన నేర్పించే ఉంటాడు. ఇక అపోస్తల కార్యములు 28:23 30:31 చూస్తే పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారినందరినీ సన్మానించి
ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించచ్చు ఉండేది. సో ఈయన ఏం చేస్తుంటాడు లైఫ్ అంతా అంటే దేవుడు రాజ్యమును గురించి ప్రకటిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉంటాడు. ఆయన చివరిలో చేసిందే జీవితం అంతా కూడా చేశాడు. రక్షణ లేని వారికి రక్షకుడు రక్షణ ఇస్తాడు అని, రక్షించబడిన వారికి రక్షకుడి పోలికలో రూపాంతరము చెందాలని రెండింటినీ ఆయన చేశాడు. అండ్ ఆయన ఎక్కడ ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు, అంటే ఎవరికి వినోదాలు ఆహ్లాదములు కల్పించలేదు. ఆయన ఎడిఫికేషన్ అంటే వారు క్షేమాభివృద్ధి పొందినట్లు, వారి ఆత్మ క్రీస్తులో వికసిల్లునట్లు పనిచేశాడు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఒక బిషప్ ఉండేవాడు, యువరానికి అతడిని ట్యూటర్గా పెట్టారు. సో అతడు ఎక్కువ బైబిల్ నుండి వాక్యములను ఆమెకు చెప్పేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఒక రోజున కొంచెం నిట్టూర్పు వేడుస్తూ అన్నాడు, ఇంత నేను మీకు నేర్పినా మీరు చాలా తక్కువ నేర్చుకున్నారు ప్రిన్సెస్ అని. అప్పుడు ఆ ప్రిన్సెస్ చాలా ఆశ్చర్యకరమైన మరి ఎక్స్ప్రెషన్ ముఖంలో పెట్టి అట్లా అంటారేంటి బిషప్ గారు, మీరు అంత నేర్పించి ఉండకపోతే నేను ఇంకెంత చెడిపోయి దిగజారేదాన్ను, అంటే నేను కొంత బాగుపడ్డానని మీరు అంటున్నారు కానీ నేను ఇంకెంత చెడిపోకుండా మీరు నన్ను కాపాడారో ఆలోచించండి అన్నప్పుడు ఆయనకు అర్థమైంది, ఇది ఒకడిని పాడు చెయ్యనివ్వకుండా వాడిని ఇంకా పైకి తెచ్చే అంశం అని. సో ఆ ప్రకారము దేవుడి వాక్యము ద్వారానే ఒక దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడి వాణిగా మార్చగలం, దేవుడి దానిగా మార్చగలం. అదే లేకపోతే, బోధే లేకపోతే బ్రతికే ఉండదు. సో అట్లా చేశారు కనుక ఇప్పుడు ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ అంటే వచ్చిన ఫలితం ఏంటి, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియోకయ పట్టణం అప్పుడు సిరియాలో ఉండింది, కానీ ఇప్పుడు అది టర్కీలో ఉంది. సో అంతియోకయ పట్టణములో మొట్టమొదటిసారి శిష్యులను క్రైస్తవులు అన్నారు. ఈ శిష్యులు పెంతికోస్త దినాన్న యెరూషలేములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాత సంఘం వెలిసినప్పటి నుండి వీరు ఏమని గుర్తింపబడ్డారు, సహోదరులని గుర్తింపబడ్డారు, బ్రదర్స్ డిసైపుల్స్ అంటే శిష్యులని గుర్తింపబడ్డారు, బిలీవర్స్ అంటే విశ్వాసులు, సెయింట్స్ అంటే పరిశుద్ధులు, ఫాలోవర్స్ ఆఫ్ ద వే అంటే ఆ మార్గమును అనుసరించువారు, ఈ ప్రకారం వీరు గుర్తింపబడ్డారు. కానీ అప్పటిదాకా వీరిని ఎవరు కూడా క్రైస్తవులు క్రిస్టియన్స్ అని అనలేదు. సో మొట్టమొదటిసారి అంతియోకయలో వీరిని క్రిస్టియన్స్ అన్నారు. అంటే ఒక సంవత్సరం వారు పౌలు బర్నబాలు చేసిన బోధను ఎంత అకలింపు చేసుకున్నారు, ఎంత జీర్ణించుకుని జీవించారు, ఎంత వారి జీవితంలో మార్పు వచ్చిందంటే అంతియోకయలో ఉన్నటువంటి అవిశ్వాసులు దాన్ని పసిగట్టి తెలుసుకున్నారు, ఆశ్చర్యపోయారు. అండ్ వారికి ఒకటి అర్థమైపోయింది, వీరు కేవలం ఒకే ఒక వ్యక్తికి సంబంధించిన వారిగా ఆయనను అనుకరించి బతుకుతున్నారు, ఆయన వీరి యొక్క ప్రభు అయిన యేసు. కనుక వీరికి సరిగ్గా సరిపోయే పేరేంటంటే క్రైస్తవులు, క్రీస్తువారు, క్రీస్తును అనుసరించువారు, క్రీస్తు యొక్క అనుచరులు అన్నది వారు అనుకొని పెట్టారు. నిజం చెప్పాలంటే అంతియోకయకి మంచి పేరు లేదు. అంతియోకయలో చాలామంది దుర్మార్గులు కిరాతకులు ఉండేవారు. అండ్ హాసన్ అనేటువంటి ఒక స్కాలర్ ఇట్లా రాశాడు, అంతియోకయ వారు ఎవరికైనా పేరు పెడితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎగతాళి చేయడానికి, గేలి చేయడానికి, అపహాస్యము అవమానము చేయడానికే పెడతారు. సో వీరికి క్రైస్తవులు అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రవర్తన రీతిని బట్టి వారిని అపవిత్రపరచలేక అపహాస్యం పాలు చేయాలని, అంటే వీరి పాపాల్లో వారు లేరు కనుక వారిని కనీసం అట్లయినా ఎగతాళి చేయాలని అట్లా పెట్టారు. సో క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి వారు, దాన్ని అనుకరించి జీవించినటువంటి వారే క్రైస్తవులు. క్రిస్టియానోయ్ అనేటువంటి ఆ యొక్క పదంలో క్రైస్ట్, క్రిస్టాస్ అనేటువంటి గ్రీక్ పదం ఉంది, అండ్ ఇయనస్ అనేటువంటి లాటిన్ పదములో నుండి తీసుకున్నటువంటి పదం ఉంది క్రిస్టియానోయ్. సో దాన్ని సింపుల్గా చెప్పాలంటే బిలాంగింగ్ టు, ఐడెంటిఫైడ్ బై, చెందిన లేక గుర్తింపబడిన, యేసుకు చెందిన, యేసుతో గుర్తింపబడిన. అదే టైంలో హేరోదియోనై అనేటువంటి ఒక గుంపు ఉండేది, అంటే హేరోదు వారు అన్నదానికి హేరోదియోనై. తర్వాత అగస్టియోనాయ్, అగస్టియోనాయ్ అంటే నీరో చక్రవర్తి, దుర్మార్గుడైన నీరో చక్రవర్తి యొక్క ఖచ్చితంగా ఆయన్ని వెంబడించే ఆయన అనుచరులు. సో వారికి అట్లా వీరెవరు అని చెప్పడానికి సమాజం అట్లాంటి పేర్లు పెట్టేసింది. సో వీరికి క్రైస్తవులు అన్నారు, అంటే వీరు క్రీస్తు వారు. సో సంబడీ హూ ఈజ్ లైక్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులాగా ఉన్నవారు.
యేసుక్రీస్తులాగా ఉన్నవారు. అండ్ ఇంగ్లీష్లో మీరు ఇంగ్లండ్కి లేకపోతే అమెరికాలో ముఖ్యంగా మీరు గమనిస్తే వారు చేసే వృత్తిని బట్టి వారికి ఇంటి పేరు వచ్చేది. ఒక ఆయన పేరు జిమ్ బేకర్ అనుకోండి, ఆయన ఇంటి వారందరూ బేకరీ పనిచేసేవారు, బేకరీలు పెట్టి బేకర్లుగా పనిచేశారు కనుక ఇంటి పేరు ఏంటి అంటే బేకర్. టామ్ కార్పెంటర్, వారందరూ కార్పెంటరీ పనులు చేసేవారు కనుక టామ్ కార్పెంటర్ అని వచ్చేసింది. జిమ్ లాయర్ అంటే వాళ్ళందరూ లా పనులు చేసేవారు కనుక లాయర్ వచ్చేసింది. లేకపోతే డేవిడ్ హంటర్ అంటే వీళ్ళందరూ వేటగాళ్ళు కనుక హంటర్ అనేది వచ్చేసింది. సో జ్యువెలరీ పనిచేసేవాళ్ళు అంటే కంసాలి పనిచేసే వాళ్ళకి మరి గోల్డ్ స్మిత్ అని వచ్చేది, పాల్ గోల్డ్ స్మిత్. ఇట్లా ఈ ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ వృత్తి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరి బయటపెట్టడానికి వారి యొక్క పేరు అట్లా ఉండేది. ఇప్పుడు వీళ్ళ వృత్తి, వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి అంటే క్రిస్టియన్, క్రైస్తవులు. విలియం కేరీ మన దేశానికి వచ్చినటువంటి ఫౌండర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, ఆయన దేవుడి చేత బలమైన సేవకుడిగా వాడబడ్డాడు, మిషనరీగా వాడబడ్డాడు, బైబిల్ అనువాదకుడిగా వాడబడ్డాడు, గవర్నర్గా వాడబడ్డాడు, రకరకాలుగా వాడబడ్డాడు. ఆయన ఒకరు అడిగారు, వాట్ ఈజ్ యువర్ జాబ్, మీ పనేంటి, మీ వృత్తి ఏంటి? మై జాబ్ ఈజ్ బీయింగ్ ఎ క్రిస్టియన్ అనేవాడు ఆయన. నా పని ఏంటంటే క్రైస్తవుడిగా ఉండటం, అది కాదు నేను అడిగేది మీరు చేసే పని ఏంటని మళ్ళీ ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఈయన మళ్ళా చెప్పాడు, నా పని క్రైస్తవుడిగా ఉండుటే. ఆయన అన్నాడు, మీరు అది మీ జీవితాన్ని గురించి చెప్తున్నారు, నేను అడిగేది మీ వృత్తి, మీరు చేసేటువంటి ప్రతిరోజు చేసే పని అంటే. అప్పుడు విలియం కేరీ అన్నాడు, మీరేం అడుగుతున్నారో నాకు తెలుసు, నేను మామూలుగా చెప్పులు రిపేర్ చేసుకునేటువంటి వ్యక్తిని, కాబ్లర్ని. అండ్ నేను పొట్టకూటి కొరకు చెప్పులు రిపేర్ చేసి, చెప్పులు బాగు చేసి, జోళ్లు తయారు చేసి అమ్ముకునేటువంటి వ్యక్తిని, పొట్టకూటి కొరకు చెప్పులు రిపేర్ చేసే కాబ్లర్ని. కానీ నిజానికి హృదయపూర్వకంగా నా పని, నా వృత్తి ఏంటంటే క్రైస్తవుడిగా ఉండుట. సో నేను బ్రతుకుట ఎందుకు అంటే క్రీస్తు కొరకు బ్రతుకుట. నేను ఈ ప్రకారము దాన్ని నా జీవితముగా, వృత్తిగా, సమస్తముగా చేసుకున్నాను అని ఆయన చెప్పేవాడు. సో ఇప్పుడు క్రైస్తవులుగా వారు మారడానికి గల ఒక బలమైన కారణం ఏంటంటే వీళ్ళిద్దరు పౌలు బర్నబాలు సంవత్సరం అంతా వారికి దేవుడి వాక్యమును బోధించారు. సో మనం ఒక వ్యక్తిని నిజముగా రక్షింపబడినటువంటి క్రైస్తవుడిగా, నిజముగా రక్షింపబడిన క్రైస్తవురాలిగా చేయాలంటే ఒకే ఒక విధానం ఉంది, అది దేవుడి వాక్యమును స్పష్టముగా అండ్ క్రమానుకూలంగా బోధించుట, సిస్టమాటిక్గా, ఎక్స్పోజిషనల్గా వాక్యంలో దేవుడి సంకల్పం అంతా బోధిస్తూ పోతే వారు క్రీస్తు వారిగా మారడానికి అవకాశం ఉందండి. ఈ రోజుల్లో అదే జరుగుటలేదు కనుక చాలా చర్చెస్లో క్రైస్తవులు లేరు. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి చాలా కిరాతకమైన వారిగా బయటపడిపోతున్నారు. అట్లా కాకుండా క్రిస్టియన్స్గా ఉండడానికి మనము దేవుడి వాక్యము చేత మార్పు చెందుతున్నామని నిరూపించుకోవడానికి మన జీవితాన్ని ఒక సాక్ష్యంగా పెట్టాలి. సో మరోసారి దేవుడు మనల్ని గాడ్ ఈజ్ గ్లోరియస్ బీ విక్టోరియస్ అనే ఈ బైబిల్ వాక్య పరిచర్యలో, దేవుడు మహిమా స్వరూపుడు మరి జయించు అని వాక్య పరిచర్యలో మనల్ని కలిపేంత వరకు మర్చిపోవద్దు, మనకు కావాల్సింది దేవుడి వాక్యం, మనకు కావాల్సింది బోధ, మనకు కావాల్సింది ఉపదేశం, మనకు కావాల్సింది ఆత్మీయంగా మనల్ని క్రీస్తులాగా రూపాంతరపరిచేటువంటి ఆయన సజీవమైన బలమైన వాక్యం. ఆ వాక్యం మనము వ్యక్తిగతంగా అండ్ సంఘముగా కూడి నేర్చుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అంతవరకు గుర్తుపెట్టుకోండి, యేసులో విశ్వాసం, ఎందుకంటే యేసే విలక్షణం, యేసుకే విధేయం, యేసు విశ్వసనీయం, యేసుతోనే విజయం. అండ్ యేసును వాక్యమే మనకు చూపిస్తోంది, ఆయన గురించి బోధిస్తోంది. అండ్ వాక్యము ద్వారానే ఈ రక్షకుడైన రూపాంతరపరిచి యేసు మనకు పరిచయం. అండ్ యేసులో మనం పెరగడానికి కూడా మనకి వాక్యమే ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. వాక్యంలో మనం ఎంత సమయం ఉంటే అంత ఎక్కువగా యేసులో ఉంటాం, యేసు మనతో ఉంటాడు. అలాంటి కృపదేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.